అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బొనగంటాకు ఫ్రై అండి. అంటే ఈరోజు వెరైటీగా నేను బొనగంటాకు ఇంకా బాగా నానబెట్టిన ఇది శనగపప్పు అండి, రెండు కలిపి ఫ్రై చేస్తానండి. ఈ ఆకు చూడు ఎంత తాజాగా ఎంత బాగుంది చూడండి. ఇప్పుడే వెళ్ళి మా రూఫ్ కాట్లో తీసుకొచ్చానండి. ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంది చూసారు కదండి. ఇది కావాల్సిన పదార్థాలు అండి, పొనగంటాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, నానబెట్టిన శనగపప్పు, టేస్ట్ సరిపడ సాల్ట్, పోపు గింజలు అండి. అంతే, తక్కువండి. కారం బదులు ఎండుమిర్చి చేస్తే బాగుంటుందండి. ఏప్రిల్లో నేను పోపు పెట్టాను కదండి, స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అందులో పోపు బాగా వేపుకున్నాం కదా, అందులోనే కొద్దిగా పోపు చూడండి ఇలాగ బాగా వేగాక మన ఆకు చూపెట్టాం కదండి. ఆకు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇందులో వేసి ఫ్రై చేయడం అండి. చాలా ఈజీ అండి. లోపల ఏమి వేపుకుంటే చాలా మంచిదండి ఆకుకూరలు. ఈ పొనగంటాకు ఫ్రై చేయడం చాలా ఈజీ అండి, చూసారు కదా. మనం స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అది కొద్దిగా ఆయిల్ వేసి పోపు గింజలు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి అన్నీ వేసాం కదండి. అవి బాగా వేగాక అది ఆగేసామండి. తర్వాత సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసాం. తర్వాత బాగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఈ శనగపప్పు వేసాం. ఈ పొనగంటాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయండి, ఆరోగ్యం చాలా మంచిదండి. ఈ పొనగంటాకును సంస్కృతంలో మత్స్యాక్షి అంటారండి, అది తెలుగులో పోయిన కంటి కూర. ఇది బాగా క్రమేణా రూపాంతరం చెంది పొనగంట కూర అయిందండి. పోయిన అంటే పోయిన కళ్ళు కూడా తిరిగి వస్తాయంటండి, చూసారు కదా. ఆకు యొక్క పేరులోనే దాని ప్రత్యేకత ఉందండి. కళ్ళకు చాలా మంచిదండి, రేజేకర తగ్గుతుంది, కళ్ళ సమస్యలు బాగా తగ్గుతాయండి. ఇందులో విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉందండి. ఇంకా ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతాయి. ఇంకా లివర్ సమస్యలు, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ బాగా తగ్గుతాయండి. ఇంకా బీపీ షుగర్ కూడా చాలా మంచిదండి, ఎనీమియా కూడా బాగా తగ్గిస్తుంది, మలబద్ధక సమస్యను కూడా బాగా తగ్గిస్తుంది. ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి. వారానికి 2-3 సార్లు ఈ ఆకు ఏపుడు కానీ పప్పులు వేసుకుని తినచ్చు, ఇంకా పచ్చడి చేసుకోవచ్చు, ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. ఈ ఆకు తింటే వారానికి 2-3 సార్లు తింటే మనం బరువు కూడా బాగా తగ్గుతాం, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. చూశారు కదండి ఆరోగ్యకరమైన అద్భుతమైన పొనగంట కూర, పొనగంటాకు ఫ్రై అండి. ఇందులో మనం లాస్ట్లో కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకోవచ్చండి, ఇంకా వేరుశనగ పప్పు బాగా వేపి పౌడర్ చేసి ఉంచుకొని పౌడర్ కూడా చల్లుకుంటే ఇంకా బాగుంటుందండి. టేస్ట్ చూడండి ఎంత బాగుంది చూడండి, చాలా బాగుందండి. వీడియో ఎంత నచ్చిందండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.